భారత సైన్యంలో చేరబోయే అభ్యర్థులకు కరీంనగర్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. నగర శివార్లోని తీగలగుటపల్లి అమ్మగూడలో ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ కేకే మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో పాటు జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హాజరై మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ద్వారా వేలాది మంది యువత ఉద్యోగాలు పొందారని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. గతంలోనూ ఈ అకాడమీ యాజమాన్యం ఉచితంగా శిక్షణ అందించిందని గుర్తు చేశారు. ఆర్మీ అభ్యర్థులు ఫిజికల్గా ఎలా ఉండాలో తెలియాలని సందర్భంలో ద్రోణాచారి అకాడమీ అవగాహన కల్పిస్తుందని చెప్పారు. యువత ప్రతి ఒక్కరూ ఆర్మీలో చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మీలో వెళ్ళాలి పిల్లలందరికీ కూడా ఫిజికల్గా టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో గతంలో ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ నుంచి దాదాపుగా 150 నుంచి 160 మంది మనకు ఆర్మీకి సెలెక్ట్ కావడం జరిగింది. గత కొద్ది కాలంగా కరీంనగర్ బేస్డ్గా ఈ అకాడమీ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వైపాలరెడ్డి గారు మరియు ఎస్విజేసి ఆధ్వర్యంలో పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి లాభాపేక్ష లేకుండా వారికి సరైన గైడెన్స్ ఇస్తూ వారిని ఆర్మీకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది పిల్లలకి ఫిజికల్గా ఎలా ఉండాలో తెలియదు. అట్లాగే కానీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ఇలాంటి ప్రతిఫల ఆశించకుండా లాభాపేక్ష లేకుండా కేవలము మన పిల్లలు ఆర్మీలోకి వెళ్ళాలి, మన పిల్లలు స్థిరపడాలి, ఆర్మీ బలపడాలి అని ఒక గొప్ప సంకల్పంతో మైపాలి గారి ఆధ్వర్యంలో వారు ముందుకు వస్తూ ఉన్నారు. మైపాలికి మరియు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ద్రోణాచార్య అకాడమీ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి దీనికి మహిపాల్ రెడ్డి గారు సాధ్యం వహిస్తారు. ఎస్విజేసి వాళ్ళు దీనికి అకామిడేషన్ ఏర్పాటు చేయడం నిజంగా సంతోషం వినిపిస్తుంది. గతంలో కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ వారికి ఫ్రీ క్యాంప్ పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చేసి దాదాపు 150 మంది ఆర్మీ సోల్జర్గా తీర్చిదిద్దిన ఘనత ఇవాళ ద్రోణాచార్య అకాడమీకి ఉన్నది. మరి ఇప్పుడు కూడా ఈరోజు మెడికల్ టెస్ట్లను తయారు చేసి ఆ మెడికల్ టెస్ట్లో ఫిట్ అయిన వాళ్ళని ఆర్మీకి పంపడానికి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ మహిపాల్ రెడ్డి అనే ఆయన గ్రూపు కూడా ఇలా చేయడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మహిపాల్ రెడ్డి గారికి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఇంకా తీసుకోవాలని